so stressed out. Everything just feels like a test that I fail. So depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. ఎలా ఉన్నారు? నేను మీ వాసక్క. ఇప్పుడైతే దుబాయ్ నుంచి, మేము దుబాయ్ వచ్చి సెకండ్ డే అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు మా కజిన్ గారెలు వేసింది, మసాలా గారెలు. ఇవి తింటున్నావుతున్నావే దుబాయ్కి ఒక చిన్న మీటింగ్ పని మీద వచ్చాము అని చెప్పాం కదండి. సో ఈరోజు అయితే మా కజిన్ని, వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ మీటింగ్ దగ్గరికి తీసుకెళ్తున్నామన్నమాట. పిల్లలు అయితే నిన్నటి నుంచి గొడవండి, బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అని చెప్పేసి. యాక్చువల్లీ వీళ్ళకి ఏంటంటే స్కూల్లో 3 డేస్ హాలిడేస్ ఉంటాయన్నమాట. వీక్లో ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్ హాలిడేసే అన్నమాట. సో ఓన్లీ 4 డేసే వెళ్తారు స్కూల్కి. అండ్ ఇప్పుడైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నారన్నమాట, ఎక్కడికో వెళ్ళిపోతున్నామో అని చెప్పేసి. నిజానికి పాపం వీళ్ళు మీటింగ్ తీసుకెళ్తున్నాము, ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ అన్నమాట. సో నిజానికి మీటింగ్ అని చెప్తున్నాను కదా, ఇది కొంచెం పొలిటికల్ రిలేటెడ్ మీటింగ్ కాబట్టి నేను మన ఫ్రెండ్స్ అంతతో షేర్ చెయ్యట్లేదండి. యాక్చువల్లీ ఏంటి అనంటే ఈరోజు ఓన్లీ లేడీస్ మీటింగ్ ఉంది అనమాట. అండ్ గుడ్ పార్ట్ ఏంటి అనంటే, నేను చాలామందిని డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న లేడీస్ని మీట్ అవ్వడము, అందులోనూ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారనమాట. ఎంతో అచీవ్ చేసిన వాళ్ళు, లైఫ్లో సాక్రిఫైస్ చేసి సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరినీ మీట్ అవ్వడం నిజంగానే అదృష్టం అండి. సో కొంచెం కాకపోతే కొంచెమైనా మన లైఫ్లో ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఉంటుంది కదా. సో ఈరోజు అయితే అలాంటి ఒక మంచి ఇన్సిడెంట్ అనమాట, అందుకే మా కజిన్ కూడా నేను బలవంతంగా తీసుకెళ్ళాను మీటింగ్కి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ మీటింగ్స్ కోసం మేము నాగబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. ఆయన కూడా రావడం జరిగింది. సో ఆయన కూడా ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. అలాగే లక్కీ పార్ట్ అండ్ హ్యాపీయెస్ట్ పార్ట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటి అనంటే, నేను ఈ మీట్లో నాగబాబు గారితో స్టేజ్ షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే నా ఒపీనియన్స్ టువర్డ్స్ సొసైటీ అండ్ లేడీస్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో అది నాకు చాలా చాలా హ్యాపీ అండి, మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఇది కొంచెం ఎక్కువగా చెప్పలేకపోవడానికి రీజన్, ఇది పొలిటికల్ మీట్ కావడం వల్ల మన ఫ్రెండ్స్తో నేను ఎక్కువగా దీని గురించి డీటెయిల్స్ షేర్ చేయట్లేదు అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ అండి. అండ్ ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి, కూర్చుని ఉన్నారు, కుర్చీలో నేను మాట్లాడుతున్నాను కదా. ఆమె పేరు వచ్చి మణిగారు అండి. సో తను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు, అలాగే సారా ఉద్యమంలో కూడా పాల్పంచుకోవడం జరిగిందనమాట. తన ఏజ్ అంతా కూడా ఒక సోషల్ సర్వీస్ కోసమో వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడ్డారంటండి. అవన్నీ వింటుంటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించిందండి. చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు కదండి సంసారము, పిల్లలు, డబ్బు, ఆస్తులు అన్నీ త్యాగం చేసి సమాజం కోసం ప్రజల కోసం పాటుపడే వాళ్ళు. సో అలాంటి వాళ్ళలో మణిగారు కూడా ఒకళ్ళు అనమాట. సో ఇవాళ ఆవిడని మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇక్కడ ఇంకొకరిని పరిచయం చేస్తానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తను రజిత అన్నమాట. ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో సో దాని ఓనర్. అలాగే చాలా అసలు డౌన్ టు ఎర్త్ అండి పర్సన్ అయితే మాత్రం. నేను ఫస్ట్ టైం కలవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తనతో మాట్లాడుతున్నంతసేపు. అండ్ అక్కడికి వచ్చిన అమ్మాయిలందరినీ కూడా చాలా తన వంతుగా ఎంకరేజ్ చేస్తూ, అందరూ కూడా బాగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేలాగా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. రజిత అయితే రియల్లీ గుడ్ క్వాలిటీ అండి. సో ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ఈవెంట్ని హోస్ట్ చేస్తున్నప్పుడు సో మనం ముందు వరుసలో ఉండకుండా మనం వెనకాల ఉండి మిగిలిన వాళ్ళు ముందు నుంచోబెట్టినట్లయితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదండి. సో అలాంటి ఒక మంచి పనిని రజిత చేస్తున్నారనమాట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది తనని కలవడము. రజిత గారు, త్రిమూర్తులు గారు 22 సంవత్సరాలుగా దుబాయ్లోనే ఉన్నారండి. ఎంతో మంది మన తెలుగు వాళ్ళకి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉన్నారనమాట. అలాగే నా పక్కన కూర్చుంది మానస గౌతమి అని, యూఏ నుంచి తెలుగు బ్లాగర్ అనమాట. సో తను దుబాయ్ నుంచి రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళైతే మీరు కూడా ఒకసారి మానస గౌతమి యూఏ ఛానల్ని అయితే చెక్ చేయండి. సో మీటింగ్ అయితే చాలా బాగా జరిగిందండి, నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. మంచి మంచి వాళ్ళని కలవడం నాకు నిజంగానే హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా పిల్లలు అయితే గొడవ చేస్తున్నారు బయటకు వెళ్దాము అని చెప్పేసి. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఆల్రెడీ టైం అయిపోయింది కదండి, మా ఫుడ్ అదే అంతా అయిపోయింది అనమాట. నా డిన్నర్ అక్కడే చేసేసాం మీటింగ్లో. అండ్ మేమంతా కూడా ఇప్పుడు సరదాగా నైట్ రైడ్ అనమాట దుబాయ్ అంతా ఒక రౌండ్ వేయడానికి బయలుదేరాము. సో నేనైతే సుమారుగా ఒక 5 సార్లు
నైట్ టైము దుబాయ్ వీధుల్లో తిరుగుంటారండి. బట్ ఎవ్రీ టైము అమేజింగ్గా అనిపిస్తుంది అనమాట. అదొక మంచి ఫీల్ ఉంటుందండి. ఎట్లా అంటే చెప్పినా మన పల్లెటూరు వెళ్ళినప్పుడు పచ్చని చేలు, ఆ పంట పొలాలు, కాలుగట్లు చూస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఇలాగ ఇంత అదే ఆపోజిట్లో, కంప్లీట్ ఆపోజిట్లో, కాంట్రాస్టింగ్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు, వాటి లైటింగ్స్ తోటి అవి ఎలా మెరుస్తూ ఉంటే చీకట్లో, సో భలేగా అనిపిస్తుంది అండి. సో జస్ట్ ఫీల్ గుడ్ అనమాట. దుబాయ్లో రోడ్ల మీద తిరుగుతున్నాం అండి అర్ధరాత్రి. ఇంకా మేమైతే కొంచెం సేపు పామ్ జుమేర్లోని ఆ బీచ్ సైడ్ అయితే కొంచెం సేపు అటు ఇటు తిరిగామన్నమాట. పిల్లలు అయితే నిద్రపోయారండి, పాపం బాగా ఆడారు, బాగా అలసిపోయారనమాట. కార్ ఎక్కగానే నిద్రపోయారు, బయటికి వెళ్దాం అన్నారు, కానీ వాళ్ళు అసలు కారులోంచి బయటకే రాలేదు. సో వాళ్ళని అయితే కారులోనే వదిలేసి నేను మా కజిన్ కొంచెం సేపు ఆ బీచ్లో అటు ఇటు తిరిగామన్నమాట. సో ఇంకా తిరిగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1:00 చూస్తున్నారు కదా, 1 అవుతుంది. బట్ స్టిల్ రోడ్డు మీద ట్రాఫిక్ చూసారు కదా. సో నైట్ మొత్తం ఇలాగే ఉంటుందండి దుబాయ్ అయితే. నార్మల్గా కూడా గల్ఫ్ కంట్రీస్లో కొంచెం నైట్ ఎక్కువ ఉంటుంది, నైట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, 12-1:00 వరకు తిరుగుతూనే ఉంటారనమాట. బట్ దుబాయ్లో అయితే ట్రాఫిక్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మా కజిన్ గోవర్ధన్ ఒక చోటే తీసుకొచ్చామన్నమాట, కొంచెం రిఫ్రెష్ అవుదాము అని చెప్పేసి స్పెషల్ టీ ఇప్పిస్తానని తీసుకొచ్చామన్నమాట. తిరిగి తిరిగి పిచ్చిలేసిందండి, 1 దాటిపోయింది అనమాట, 1:10-1:15 అవుతుంది. సో కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి టీ తాగడానికి వచ్చాం. ఎక్కడ తీసుకొచ్చేవి? అదండి ఫస్ట్ టైం వచ్చాను కూడా. లేదు మనకు బోర్డు చూసే అవసరం లేదు. ఎందుకు వచ్చేది, ఎంత తీసుకొచ్చేది? టీ టీ తాపిస్తాను సరే చూద్దాం. అర్ధరాత్రి దుబాయ్ టీ, బాదం టీ, బాదం టీ, రోజ్ టీ. మీ మీ ఆయన కాశ్మీరీ టీ అని చెప్పాడు. కాశ్మీరీ టీ. థ్యాంక్స్ భయ్య. చల్ల చల్లగా నీళ్ళు పడతాయి కానీ అర్జెంటుగా మొహం మీద పోసుకోవాలని ఉంది. చూసారు కదా పింక్ పింక్ టీ, ఇది ఏంటది కాశ్మీరీ మట్కా టీ అంటండి, స్పెషల్ అనమాట. సో చాలా బాగుందండి, కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఇది టీ తాగుతున్నట్లేదు నాకైతే, కొంచెం ఏదో కుల్ఫీని వేడి చేసుకొని తాగుతున్నట్లు. సో అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇది మట్కా కుల్ఫీ టీ. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరి ఇంటికి చేరుకున్నామండి. పిల్లలు అయితే పడిపోతున్నారు అనమాట, లిటరల్లీ పడిపోతున్నారు. పాప మళ్ళీ అలాగే మూసుకొని తీసుకొచ్చేసింది చెల్లి అయితే. ఇంకా మేము ఇంటికి చేరేసరికి సుమారు 2:00 అట్లా అయిందండి. సో దుబాయ్లో సెకండ్ డే ఇట్లా జరిగింది అనమాట. సో అండ్ ఇంకా దుబాయ్ వచ్చి షాపింగ్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది కదండి, గోల్డ్ షాపింగ్ చేయకుండా ఎలా వెళ్తాను చెప్పండి. రేపు పొద్దున్న అయితే ఫుల్ మీటింగ్ ఎగ్గొట్టేసి షాపింగే తిరగాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇక రేపు పొద్దున్న వీడియోలో షాపింగ్ విశేషాలని షేర్ చేసుకుంటాను. అప్పటివరకు టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.